భాగ్యమన్నా లక్ష్మి అన్నా అంత ఇష్టం. ఎంత ఇష్టం? పెళ్ళాంకన్నా ఇష్టం, పిల్లలకన్నా ఇష్టం. ఇవ్వవలసిన వాడు నువ్వు మర్చిపోయినా, తీసుకోవలసిన వాడిని నేను మర్చిపోనయ్యా. కాకపోతే నాకు 25,000 రావాలి అనుకున్నాను, నువ్వు 50 ఇచ్చావు. నాకేం అర్థం కావటం లేదు సార్. నేనెవరికైనా మాట సహాయం చేసినా, సహాయం లాంటిది చేసినా ఖచ్చితంగా ప్రతిఫలం ఆశిస్తానయ్యా. ఆ సంగతి నీకు తెలియదేమో. నమస్కారం సార్, పిలిచారా? పిలిస్తేనేగా వచ్చావు. ఏం కావాలి సార్? రియల్ ఎస్టేట్ బిజినెస్ లో ఓ పార్ట్నర్ కావాలయ్యా, కలుస్తావా? నేనా? లాభాలు సౌభాగ్యమానంగా ఉండాలి. అసలు నన్ను అడిగితే డబ్బు పెట్టుబడి పెట్టకుండా లాభాలు వరదలా వచ్చే వ్యాపారం కావాలయ్యా. కొంచెం చెప్పు. మీకు మగపిల్లలు ఉన్నారా సార్? ఇద్దరున్నారు. ఇంకే మరి మీకు పెట్టుబడి అవసరమే లేదు. ఊరి నీ సలహా తగలబడిపోను. వాళ్ళకు వచ్చే కట్నంతో మనం తృప్తి పడతామటయ్యా. కట్నమా? ఈ కాలం కట్నంతో సంతృప్తి పడేవాళ్ళు ఎవరున్నా సార్? కట్నం కాని కట్నంతో డబ్బుని సంపాదించే అద్భుతమైన మార్గం నేను చెప్తాను సార్. నిజంగానా? కట్నం కాని కట్నంతో అద్భుతమైన స్థాయిలో డబ్బు సంపాదించే మార్గం చెబుతావా? దీన్ని మీరు మార్గం అనుకున్నా సరే, మర్మం అనుకున్నా సరే, ఏదైతే ఏముందిలే, డబ్బులు వర్షంలో పడాలి. వర్షంలా కాదు మహానుభావ, వరదలా వస్తుంది. వీలైతే సునామీలా కూడా రావచ్చు డబ్బు. అమ్మో, అయితే ఆ మర్మం ఏదో చెప్పవయ్యా, చచ్చి నీ కడుపును పుడతాను. అప్పుడు మీరు చచ్చి నా కడుపును పుట్టక్కర్లేదు సార్, నేనే చచ్చి మీ కడుపును పుడితే అది నాకు లాభం. అమ్మో, నీలో మంచి రచయిత ఉన్నాడయ్యో. సరే గాని చెప్పు. ఇక్కడే కారులోనే ఎంచక్క చెప్పేయమంటారా సార్? భేషుగ్గా చెప్పేయచ్చు. ఇక్కడైతే ఏమైంది కానీ అదేమిటయ్యా, ఒక అద్భుతమైన అపూర్వమైన అపురూపమైన పథకం చెప్పి అలా డీలా పడిపోతావేమిటి? ఒక్క మంచినీళ్ళు తాగు, పని వస్తుంది. ఇప్పుడు చెప్పు. అయ్యా, నీకు ఆనందమే నాకు ఆయాసం. అయ్యా, చెప్పిందే చెప్పడం చరిత చరణం అంటే ఉమ్మేసిన దాన్నే మళ్ళీ నవ్వడం అన్నమాట. మీరే ఒకసారి గుర్తు చేసుకుంటే బాగుంటుంది సార్. సర్లేవయ్యా, సరే గాని నీకో సంగతి చెప్పనా? నేను జీవితాంతం ఇన్కమింగ్స్ మాత్రమే ఉన్న సెల్ ఫోన్ లాంటి వాడిని. నా దగ్గర ఇన్కమింగ్స్ కానీ అవుట్ గోయింగ్స్ ఉండవు. విషయం నీకు అర్థమైందనుకుంటాను. అయితే ఇప్పుడు నేను చెప్పిన ఉపాయానికి ఒక్క రూపాయి కూడా అవుట్ గోయింగ్ ఉండదంటారా? నువ్వు కరెక్ట్ గానే అర్థం చేసుకున్నావయ్యా. నువ్వు చెప్పిన ప్లాన్ సక్సెస్ అయిందనుకో, నువ్వెక్కడున్నావో నేనే వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చి నాకు తోచినంత ఇస్తాను. అంతవరకు నువ్వు వెయిట్ చేయాల్సిందే. ఆహా, ఏం సెలవిచ్చారయ్యా మహానుభావ, నీకు శతకోటి వందనాలు. అయ్యా వందనాలు.
ఇవాళ కాకరకాయ కూర చాలా బాగా కుదిరిందండి. కాకరకాయ కూర బాగా కుదిరిందా? ఇంత సంవత్సరం మెల్లిగా చెబుతావు ఏమిటి? ఈ ఆనందాన్ని గుండెల్లో ఎలా దాచుకోను? నా జన్మ ధన్యం అయిపోయింది. కాకరకాయ కూర బాగా కుదిరింది అన్నమాట మీకు ఇంత ఆనందాన్ని కలిగించడం నాకు చాలా వింతగా ఉందండి. ఒసే నాకు ఎప్పుడు ఏ విషయం ఎంత ఆనందం కలిగిస్తుందో నాకే తెలియదు. ఎలాగో ఆనందం కలిగింది కదా, కాస్త ఎంజాయ్ చేయని. ఓహో కాకరకాయ, ఆహా కాకరకాయ, ఓహో కాకరకాయ, ఆహా కాకరకాయ. కాకరకాయ కూర బాగా ఉంది అన్నందుకు ఆయన డాన్స్ చేస్తాను అనుకున్నారా? నువ్వు అలా అనుకోవడం లేదా? నేనెందుకు అనుకుంటానండి, ఆయన గురించి అంగులు అంగులు తెలిసినోండి. అనుకోవట్లేదండి. అంటే? అంటే డబ్బులు వాళ్ళ కురిసే చెత్త ఐడియా ఏదో ఒకటి వచ్చి ఉంటుంది, ఆ ఆనందాన్ని బయట పెట్టుకోవడానికి అలా డాన్సులు కొడుతున్నారండి. కావాలండి చూద్దాం, పదండి పదని చూద్దాం. ఒరే నాగలింగం, పాతికేళ్ల నుంచి నేను మీ అయ్యగారితో కాపురం చేస్తున్నానన్న మాటే గాని ఆయన గురించి నాకన్నా నీకే బాగా తెలుసురా. ఒరే నా బంగారు కొండ, నీకో విషయం చెప్పాలరా? నీకెలా తెలుసురా? నాన్నగారు హ్యాపీగా ఉన్నప్పుడు ఈ కారు కేసి కారికే వదిలేసేస్తాను, అది గుర్తు. పెద్ద బాబు, మీరు నాకంటే ఒక మెట్టు పైనే ఉన్నారండి. నాగలింగం, నువ్వు నేను తమ్ముడు సునీతు అందరం తెలివైన వాడే. పాపం అమ్మే అమాయకురాలు. అవునా పెద్ద బాబు? అమాయకురాలు కాబట్టి ఆ డబ్బుదాసిని అదే లక్ష్మీదాసిని కట్టుకుంది. చాలే ఊరుకోరా, మనిషి బతకడానికి డబ్బు అవసరమే కదా. మనిషి బతకడానికి డబ్బు అవసరమేమ్మా, కానీ మనిషికి డబ్బే అవసరం అని నాన్న అభిప్రాయం. అది నాకు నచ్చదు. నాకు నచ్చదు బాబు, కానీ ఏం చేద్దాం, సర్దుకోవాలి మరి. డాడీ ఆనందంగా ఉన్నారన్న విషయం మీకు తెలిసింది, ఆ విషయం నాకు అర్థమైంది. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే విషయం వింటే డాడీ ఆనందం అంతా పుష్మని ఎగిరిపోతుంది. ఏమిటా నాయన, ఏం జరిగింది? ఏం లేదమ్మా, నేను ప్యూరిఫైడ్ వాటర్ బిజినెస్ చేస్తున్నాను. ఆ క్యాన్స్ లో చిన్న చిన్న పురుగులు వచ్చాయి, ల్యాబ్ కు పంపితే పురుగైంది. దాంతో ఈ టర్మ్ బిజినెస్ దెబ్బతింది, మొత్తం లాస్ దాదాపు 10 లక్షలు. పెద్ద బాబు, అయ్యగారు ఎక్కడో ఎవరినో మోసం చేసి డబ్బు గుంజుంటారండి, అందుకే మీకు ఇలా జరిగిందండి. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలిగావు నాగలింగం? నా అంచనా ఎప్పుడు తప్పదమ్మ గారు, ఈ నాగలింగం అంటే ఏమనుకున్నారో? ఆహా, అంత ఖచ్చితమైనదట్రా నీ అంచనా? ఏది, నా మొహంలో ఈ ఆనందం చూసి దీనికి కారణం ఏమై ఉంటుందో అంచనా కట్టు. అంచనా కట్టి లాభం ఏముందిలేండి. ఇప్పుడు నిరంజన్ బాబు గారు చెప్పే మాటగా విన్నారనుకోండి, మీకు ఆ ఆనందం అంతా ఆవిరైపోయి శామట్లు పట్టేస్తాయి మరి. ఎరా నిరంజన్, నాగలింగం చెప్పింది నిజమేనా? అదేనా, వాటర్ క్యాన్స్ లో పుణ్యులు వచ్చాయి, దాంతో బిజినెస్ దెబ్బతింది, వాటర్ మొత్తం మళ్ళీ ప్యూరిఫై చేయాలి, ప్రస్తుతానికి వేసేది. అయితే నష్టం 10 లక్షలు అంచనా వేయొచ్చా? దాదాపు అంటూ ఉంటుంది. ఎందుకు ఇలా జరిగింది? నాకైతే ఏమనిపిస్తుందండి అయ్యగారు, మీరు అన్యాయంగా ఎవరిలో డబ్బు గుంజుంటారో అందుకే పెదబాబు గారికి ఇలా జరిగి ఉంటుందండి. అంతే కదండి అయ్యగారు, మీరు అలా ఆలోచిస్తూ ఉంటే నాకు ఎలాగనిపిస్తుందండి.
అయినా నీ అంచనా తప్పురా నాగలింగం. 10 లక్షలు పోతే పోయింది, రేపు మళ్ళీ రాదా? అయ్యగారు, 10 లక్షలు పోయినాయి అంటే ఇంత తాపీగా ఉన్నారంటే మీరు? మెలకువల గురించి క్లాస్ తీసుకుని ఒక వారం రోజుల వరకు ట్రాన్స్ నుంచి బయటకు వచ్చేవారు కాదు. అలాంటి నాన్న చాలా సింపుల్ అమ్ము, పొరపాటున నాన్నలో ఉన్న డబ్బు పిశాచం మాయమైపోయి ఏ హరిశ్చంద్రుడో ఫిక్స్ అయిపోయాడా? నానా, మీరు అదేంటి, మీరు నా గదికి వచ్చారు? నేనే వచ్చేవాడి కదా. ఏ, నేను నీ గదికి రావడం వల్ల నా స్టేటస్ ఏమైనా ఇబ్బందే? మీరు నా గదికి వచ్చారంటే నాకు అర్థమైంది. ఏమర్థమైంది? 10 లక్షల రూపాయలు నష్టం వచ్చినందుకు అక్కడ తిట్టడం మాని ఆ సీను అక్కడి నుంచి ఇప్పుడు ఇక్కడికి మార్చాను అని అర్థమైందా? అంతేగా మరి. డాడీ, మీరు తిట్టడం మొదలు పెడితే నాకు మైండ్ బ్లాంక్ అయిపోతుంది. ప్లీజ్ తిట్టకండి డాడీ. నువ్వు ఊహించింది కరెక్టే మై డియర్ సన్. 10 లక్షల నష్టం తిరిగి నువ్వు కవర్ చేసేదాకా నా తిట్లు నిన్ను వెంటాడేవి, వేటాడేవి. కానీ ఇప్పుడు అలా జరగదు. అవునా? నేను నిన్నేమీ అనను. నాకు మాత్రం చాలా ఆశ్చర్యంగా ఉంది డాడీ. అలా ఉందా? నేను నిన్నేమీ అనను, కానీ నువ్వు కూడా నా ప్లాన్కి ఏమీ అనుకోకూడదు. ఈ ధనాసురుడు ఏదో ఫిట్టింగ్ పెట్టే ఉంటాడు. ఏంట్రా కొనుక్కుంటున్నావు? ఈ ముసలాడు ఏదో ఫిట్టింగ్ పెట్టే ఉంటాడు అనుకుంటున్నావా? అది మీకెలా తెలిసింది అండి? కొన్ని మొహాలు లోపల ఏమనుకుంటున్నాయో బయటికి చెప్పేస్తాయి. అవునా? ఒరే సుపుత్ర, నువ్వు మీ అమ్మ మీ తమ్ముడు మీ అందరికీ తోడు ఆ నాగలింగం గాడు నన్ను డబ్బులు పిశాచం అనుకున్నా నాకేమీ భయం లేదు. ఇప్పుడు నువ్వు 10 లక్షలు నష్టం చేసినా నేను నవ్వి ఊరుకున్నానంటే అంతకంటే ఎక్కువ డబ్బు సంపాదించే అవకాశం నీకు ఇస్తున్నాను కాబట్టి. అర్థమైందా? అర్థమైంది. ఒరే పెద్దోడా, అనుకోకుండా ఈరోజు సాయంత్రం నాకు దేవుడు కనిపించాడు. దేవుడంటే నా ఉద్దేశం డబ్బు సంపాదించే మార్గాల్లో సరికొత్త మార్గం చెప్పేవాడు ఎవడైనా నా దృష్టిలో దేవుడే. ఏం చెప్పాడు ఆ దేవుడు? ఇంతకీ దేవుడు ఏ రూపంలో కనిపించాడో తెలుసా? మీరు చెప్తారేగా తెలిసేది. ఒక జ్యోతిష్యుడి రూపంలో కనిపించాడు. ఓహో, జ్యోతిష్యం చెప్పాడనమాట. అలా కొట్టి పారేయకు. ఇంతవరకు అతను అందరికీ జాతకాలు చెప్పేవాడు, జ్యోతిష్యం చెప్పేవాడు, కానీ నాకు మాత్రం తిరుగులేని వ్యాపార రహస్యాలు చెప్పాడు. రూపాయి పెట్టుబడి లేకుండా కంటిన్యూగా వరదలా లాభాలు వచ్చే అద్భుతమైన వ్యాపార రహస్యం చెప్పాడు. మై గాడ్, ఏంట రహస్యం అది? ఏంట పెట్టుబడి లేని వ్యాపారం? నా పెట్టుబడి నువ్వే. నేనా? ఎస్, నువ్వే. మ్యాన్ పవరే దీనికి పెట్టుబడి. అసలు వ్యాపారమేనా డాడీ? 100కి 100 పాళ్ళు వ్యాపారమే. మరో రకంగా చూస్తే అసలు ఇది వ్యాపారమే కాదు. నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు డాడీ. మొదట్లో కన్ఫ్యూజన్ గా ఉంటుంది, తర్వాత ఆరాటంగా ఉంటుంది, ఆ తర్వాత ఆతృతగా ఉంటుంది. సస్పెన్స్ మాని ఏంటో చెప్పండి డాడీ. నువ్వు మైనర్ గా ఉన్నప్పుడే చెప్పాను, నీ తమ్ముడు సునీత్కు కూడా చెప్పాను. ఏమని? అదే, మీకు తెలియకుండా నేను గాని సునీత్ గాని ప్రేమలో పడకూడదు. గుడ్, బాగానే గుర్తు పెట్టుకున్నావంటే
నువ్వు గాని సునీత్ గాని ప్రేమలో పడి ఉండరు. మీరు శాసించిన తర్వాత గుడ్ నా పెద్దరికన్ని బాగానే గౌరవించు. మనతో సమానమైన సంబంధాన్ని మాత్రమే చూడాలి అనే ఉద్దేశంతో నేను అలా అన్నానని నువ్వు అనుకుని ఉండొచ్చు. మనకన్నా 10 రెట్లు ఆస్తి ఎక్కువ ఉన్న సంబంధం కోసమే మీరు అలా అన్నారని నాకు తెలుసు డాడ్. గుడ్ నా కొడుకు అనిపించుకున్నావు. ఇప్పుడు నీకు ముందుగా పర్మిషన్ ఇస్తున్నా. నువ్వు ప్రేమించు. మనకంటే ఎంతో గొప్ప ఆస్తిపరుల అమ్మాయిని ప్రేమించు. కేవలం డబ్బు కోసం ఆస్తి కోసం డబ్బు ఉన్న అమ్మాయిని ప్రేమించమంటారా డాడీ? మరి అదే విశేషం. సంబంధం నువ్వెతుక్కున్నా సరే నన్ను వెతకమన్నా సరే అయితే మనం కట్నం తీసుకోము. డాడీ కట్నం తీసుకోమా? మరి ఇంత మంచిగా ఎలా మారిపోయారు డాడీ? అదే మరి అసలు రహస్యం. అమ్మాయి లక్షణంగా ఉంది, లక్ష్మీదేవిలా ఉంది, ఇంకా మాకు కట్నం ఎందుకు? ఇది మన మొదటి మాట. అప్పుడు వారు ఏమనుకుంటారు? డెఫినెట్ గా వియంకులు షాక్ అయిపోతారు. ఆ షాక్ లో వాళ్ళని అలాగే ఉంచుతాం. మన ప్లాన్ కి మనం పావులు కదుపుతాం. ఇక్కడ ఇంకో ప్లాన్ ఉందా డాడీ? ప్లాన్ లేకుండా కట్నం వద్దనడానికి మనం ఏమైనా పిచ్చి వాళ్ళమా? ఆ తర్వాత? ఆ తర్వాత ఏం చేయాలో నేను చెబుతూ ఉంటాను. చెప్పు, అమ్మాయిని నువ్వు చూసుకుంటావా, నన్ను చూడమంటావా? సరే, నేనే వెతుక్కుంటాను. గుడ్. మనకంటే పదింతలు ఎక్కువ ఆస్తిపరులై ఉండాలి. ఆ విషయం మర్చిపోకు. అలాగే డాడీ. పది లక్షలు పోతే పోయింది, రేపు మళ్ళీ రాదా? అమ్మగారు, మీరు ఇట్ట ఆలోచిస్తా కూరగాయలు కోస్తా ఉంటే చేయి తిరుగుద్ది అనే జాగ్రత్త. ఆలోచించకుండా ఎలా ఉండమంటావురా నాగలింగం? పెదబాబు వ్యాపారంలో 10 లక్షలు నష్టం వచ్చింది అని చెప్పగానే అగ్గి తొక్కిన పిల్లిలాగా అల్లల్లాడిపోవలసింది మీ అయ్యగారు. అలా కాకుండా 10 లక్షలేగా పోతే పోయింది మళ్లీ రాదా అని తేలిగ్గా అన్నారు అంటే ఎలా నమ్మమంటావు? ఆయనలో ఈ మార్పు ఎలా వచ్చిందో రాత్రి నుంచి ఎంత ఆలోచించినా నాకేమీ అంతుపట్టలేదు. నీకేమైనా అర్థమైందా? సరేలేండి అమ్మగారు, నాకు అర్థం కాకే కదా నేను కళ్ళు తిరిగి కింద పడి తెచ్చింది. అది సరిగ్గా అమ్మగారు, చిన్నబాబు గారు ఎప్పుడు వస్తారో చెప్పండి. ఆయన గారైతే ఇటువంటి చిక్కుముళ్ళు ఇట్టే ఇప్పేస్తారండి. ట్రైనింగ్ ఏదో అదనంగా వచ్చి పడిందటగా, అది చూసుకుని వస్తానన్నాడు. ఏంటి మమ్మీ, ఇంకా టిఫిన్ రెడీ కాలేదా? టిఫిన్ టైం కాకుండానే టిఫిన్ ఏమిట్రా? అవునా, నాకే ఎర్లీగా ఆకలిస్తుంది అనమాట. ఆకలి కావడం మంచిదే గాని నీ కళ్ళేంట్రా అలా ఎర్రగా ఉన్నాయి? ఏముందమ్మగారు, అయ్యగారిలో వచ్చిన మార్పు గురించి పెదబాబు గారు కూడా రాత్రంతా ఆలోచించుంటారండి. డాడీలో అంత మార్పు ఎందుకు వచ్చిందా అని మీరు ఆలోచిస్తున్నారా? బాగా ఆలోచించావు పెదబాబు. డాడీయే చెప్పారు తనలో వచ్చిన మార్పు గురించి. అది విన్న తర్వాత నాకు నిద్ర పట్టలేదు. ఆహా, అయితే డాడీ నీతో చెప్పారన్నమాట ఈ మార్పు కూడా ఏదైనా కొంప ముంచబోతుంది? ఏమిట్రా కొంప ముంచబోతుందో కల్లోలమే రెప్పబోతుందో నాకు తెలియదు. డాడీ ఏం చెప్పారు నేను మీకు చెప్తాను, దాన్ని బట్టి మీరే చెప్పాలి. అలాగే చెప్తానులే గాని ముందు డాడీ ఏం చెప్పారో అది చెప్పు. బొమ్మలైపోయాయండి పెదబాబు. మీరు గమనించారో లేదో అమ్మగారు కూడా బొమ్మలైపోయారండి.
అమ్మా అమ్మా నువ్వు కూడా బొమ్మలు అయిపోయావంటమ్మా. లేకపోతే ఏమిట్రా, సంబంధమేమో మనకన్నా గొప్పదై ఉండాలా. అయినా సరే ఒక్క రూపాయి కట్నం కూడా తీసుకోకూడదా. ఇందులో ఏదో రహస్యం ఉన్నట్టే ఉందిరా. నాకు అర్థమైంది అమ్మగారు, లక్ష్మీదేవిలాగా కోడలు మన ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత ఇంకులు వారికి కథలు మొదలవుతాయండి. అంటే అమ్మాయికి వేధింపులు మొదలవుతాయన్నమాట. అంత డబ్బు తీసుకురా, ఇంత డబ్బు తీసుకురా, ఈ బిల్డింగ్ రాయించుకో, ఆ ఫ్లాట్ రాయించుకో అని. అమ్మో, నా కోడల్ని నేనంతలా వేధించాలా? నా వల్ల కాదు బాబు, నా కోడల్ని సొంత కూతుర్లా చూసుకుంటాను. అమ్మగారు, మీరు గాని కోడల్ని వేధించకపోతే అయ్యగారు మిమ్మల్ని వేధిస్తారండి. మమ్మీయే కాదు, నేను కూడా నా భార్యను ఒక్క మాట అనను, అస్సలు బాధ పెట్టను. ఆ విషయంలో నాది నా కొడుకుది ఒక్కటే మాట. అమ్మగారు, మీలాంటి అత్తగారు నూటికో కోటికో ఒకరు ఉంటారండి. అలాంటి వాడు కూడా ఉండకూడదని అయ్యగారు అనుకుంటుంటారండి. ఏదేమైనా మన ఇంటికి వచ్చిన ఆడపిల్ల మాత్రం బాధపడ్డా కీలేదండి. ఇదిలే